లెంటిలోని 16వ దినము కొరకు వాక్యము ధ్యానించడం కొరకు నన్ను ఏర్పరచున్న విధానం బట్టి మొట్టమొదటిగా దేవాది దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాంశము లోక సంబంధి, పరలోక సంబంధి. మరి ఈ వాక్యమును ధ్యానించుండగా మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని చెప్పి ప్రార్థన పూర్వకంగా ప్రారంభిస్తున్నాను. మరి మనకు అనుగ్రహించబడిన పాఠ్యాంశము యోహాను సువార్త 8:21-30 ఇవ్వబడినది. మరి మొట్టమొదటిగా 23వ వచనము ఒకసారి మనము చూచి ఎడదాం. 23వ వచనం ఈ విధముగా రాయబడి ఉన్నది. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను అని చెప్పారు. మరి క్రింది వారు అని చెప్పడంలో ప్రభు వారి ఉద్దేశం ఏమిటి అంటే మనము భూ సంబంధమైన వారమని, మరి ఆయన పైనుండి వాడు అని చెప్పడానికి అర్థము ఆయన పరలోక సంబంధమైన వ్యక్తి అని చెప్పి మనకి తెలియబడుచున్నది. ఇదే విషయము మరి బైబిల్ గ్రంథములో కొరింథీయులకు రాసిన 1:15-47 రాయబడి ఉన్నది. అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, మొదట మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మరి మొదట మనుష్యుడు అనగా ఆదాము భూ సంబంధి అయిన వాడు, మరి మంటిలో నుండి దేవుడు తన్ని సృష్టించిన వాణిగా మనము చూస్తున్నాము. మరి రెండవ మనుషుడు మనిషి కుమారుడు, మరి పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరింపబడి కన్య ఇంకు మరియకు పుట్టెనని మనకి తెలుసు. కాబట్టి ఆయన పరలోక సంబంధమైన వ్యక్తి. ఈ భూ సంబంధమైన వ్యక్తులుగా మన స్వభావం ఏ విధంగా ఉంటుందని చెప్పి దేవుడు చెప్తున్నారంటే, మనం పాపులమును తిరుగుబాటు చేసిన ప్రజలుగా ఉన్నాము. మరి ఈ లోకములో ఏమేమి ఉన్నాయి, ఈ లోకం ఏ విధంగా ఉన్నది అని చెప్పి మరి యోహానుకు రాసిన 1:16 అందులో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవము డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. మరి ఈ లోకం అంతటా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో నింపబడి ఉన్నది. యాకోబు 4:4 మనము చూచినట్టయితే ఆ 10:11 కూడా మానవ స్వభావము ఎట్టి విధముగా ఉంటుందో అదంతా వివరించబడినది. యాకోబు 4:2 మనుషుల గురించి ఈ విధంగా సంబోధించడం జరుగుతుంది. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు అని వ్రాయబడి ఉన్నది. మరి ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి మానవుని యొక్క లక్షణాలుగా ప్రభు వారు మనకి తెలియజేస్తున్నారు. మరి 3వ వచనంలో ఏమని ఉంటుంది అంటే, వారు దురుద్దేశముతో అడుగుదురు. మనం దేవుణ్ణి అడుగుతాము కానీ మన సొంత ప్రయోజనాల కోసం దురుద్దేశముతో అడుగుతామని దేవుడు చెప్తున్నారు. ఇంకా ముందుకి మనం వెళ్ళినట్టయితే 4వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వారు దేవునికి శత్రువగును. మరి మనం మన దిన జీవితంలో నిత్యము కూడా దేవునికి ఆయాసము తెప్పించే వారి కింద ఉన్నామా, లేకపోతే ఆయనకి ఇష్టమైన ప్రజల కింద ఉన్నామా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే 8వ వచనానికి వచ్చినప్పుడు 2వ భాగంలో ఏమని రాయబడి ఉంటుంది అంటే, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనడి, ద్విమనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకొనడి. అంటే దేవుడు మనము హృదయశుద్ధి లేని వారముగా ఉన్నాము అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేయుచున్నారు. అలాగే మనకి ఇవ్వబడిన పాఠ్యాంశంలో 8వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేనే ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదరని వారితో చెప్పెను. మరి నేనే ఆయనన్న మాట
మనకిచ్చిన పాఠ్యాంశంలో 28వ వచనంలో కూడా వ్రాయబడి ఉంటుంది. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు. మరి ఈ 24వ వచనాన్ని రెండు భాగాలుగా విభజించి మనం ధ్యానించినప్పుడు, మొదటిదిగా నేనే ఆయనని, రెండవ భాగము మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపంలో నుండి చనిపోదురు అన్నది ధ్యానించడం మనం ప్రారంభిద్దాం. మరి నేనే ఆయనని ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి ఆయన ఎవరు, ఆయన గురించి ఎక్కడ వ్రాయబడింది అని మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10 నుండి 13 వచనములు చూసినట్టయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం ప్రారంభం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేనును ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరే ఒక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపు చేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరు నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. మరి నేనే ఆయన మాటకి దేవుడు ఇస్తున్న అర్థము, నేనే దేవుడను, నేనే మీ రక్షకుడు అని చెప్పి చెప్తున్నాను. మరి నేనే ఆయనను నామము ఎటువంటి నామము అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనకి ఒక సంఘటన తెలుస్తుంది. ఏంటి అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యములో వాళ్ళు పడుచున్న బాధలు యెహోవా దేవుడు గ్రహించినప్పుడు, వారి మొర ఆలకించినప్పుడు యెహోవా దేవుడు మోషేతో ఈ విధముగా మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు అంటే, మరి ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి రప్పించుటకు, పాలు తేనెలు ప్రవహించే దేశములకు వాళ్ళని తోడుకొని పోవటకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కాబట్టి నువ్వు ఫరో ఎదుటకును ఇశ్రాయేలు ఎదుటకు వెళ్ళి నా నామమును సూచక క్రియలు చేయవు. ఇదిగో నువ్వు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి, మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడు, మిమ్మల్ని ఐగుప్తు చెరలోని విడిపించుటకు నన్ను ఏర్పరచుకున్నాడు అని చెప్పి చెప్పమన్నప్పుడు, మోషే యెహోవా దేవుడితో ఏమని చెప్తారంటే, చిత్తగించుము, మరి నేను ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి యెహోవా మీ పితరుల దేవుడు నన్ను మీ యొద్దకు పంపించను అని చెప్పినప్పుడు, ఇశ్రాయేలు మా పితరుల దేవుడు పేరు ఏమిటి అని అడిగినప్పుడు నేనేమని చెప్పాలి అని చెప్పి మోషే యెహోవా దేవుడిని అడగడం మనం చూస్తాం. దానికి యెహోవా దేవుడు ఏమని చెప్తున్నారంటే, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు నీ యొద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలీలతో చెప్పవలెను అనేను. కాబట్టి ఆయన నామము ఎంత గొప్పది అంటే, నేను ఉన్నవాడను అనివాడను. అవును కదా, మనకి ఎటువంటి పరిస్థితి ఉన్నా, సమయం ముందు కూడా దేవుడు ఉండే దేవుడు, మనతో పాటు నివసించే దేవుడు, మనలో ఉండే దేవుడు, మన సమస్త పరిస్థితుల్ని ఎరిగిన దేవుడు మనతో పాటు ఉన్నాడు. అట్టి గొప్పదైన నామము ఆయన నామము. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన దేవుడు, ఆయనే యెహోవా. మరి రెండో భాగము, మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదరని వారితో చెప్పాను కదా. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అలాగే గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం 2వ భాగంలో ఏమని వ్రాయబడి ఉంటుంది అంటే, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అని ఉండాలి. అదే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనంలో, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును అని ఉంటాడు. కాబట్టి మనము మన పాపముల నుండి పరిహరింపబడాలి అంటే, దేవుడు ఇస్తున్న ఒక ప్రావిజన్ ఏంటి అంటే, ఆయన్ని విశ్వసించడం.
ఆయన విశ్వసించిన ఎడల మనము మన పాపముల నుండి రక్షించబడతామని దేవుడు మనకి చెప్తున్నారు. ఒకసారి 21వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెతుకుతురు కానీ మీరు పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. మరి నేను వెళ్ళిపోచున్నాను అన్న మాటకు అర్థం ఏంటి? దేవుడు సిలువుపై మరణించిన తర్వాత ఇంకా ప్రజల మధ్యన ఉండరు కాబట్టి నేను వెళ్ళిపోచున్నాను. మరి ఆయన ఉన్న కాలంలో మరి యేసు ప్రభు వారిని మెస్సయ్య కింద అంగీకరించలేదు చాలా మంది, ఆ ప్రజలు అంగీకరించలేదు కాబట్టి దేవుడు ఆ ప్రజల్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు ఇంకా మెస్సయ్య గురించి కనిపెడుతూ ఉంటారు కాబట్టి ఇంకా వెతుకుతూ ఉంటారు కానీ ఆయన్ని కనుగొనలేరు. ఆయన్ని నమ్మలేదు కాబట్టి, ఆయన్ని విశ్వసించలేదు కాబట్టి ఇంకా పాపంలోనే ఉండి చనిపోదురని యేసు ప్రభు వారు చెప్తున్నారు. అలాగే నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పిన ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళుతున్నారు? సిలువపై మరణము తర్వాత ఆయన తిరిగి లేపబడిన తర్వాత మరి దేవుని మహా అతిశయం చొప్పున దేవుని కుడిపార్శ్వం మీద కూర్చుండటం మనము చూస్తాం. మరి అక్కడికి రావడానికి మనుషునికి అధికారం లేదు. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారు అంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి మెస్సయ్యాని గ్రహించలేని ప్రజలు మరి ఎలాగ తండ్రి దగ్గరకు చేరుకుంటారు? ఆయన ద్వారా తప్ప ఇంకా ఏ మార్గము లేదో అని దేవుడు చెప్తున్నప్పుడు మరి ఆయన ఇంకా గ్రహించలేని ప్రజలుగా ఉన్న మనము మరి పరలోకమును స్వతంత్రించుకోవడానికి మనకి అర్హత లేదు. కాబట్టి దేవుడిని విశ్వసించిన ఎడల మన పాపములకు పరిహారం ఉంటుంది. మరి తండ్రితో దగ్గర సంబంధం కలవారంగా ఉండడానికి దేవుడిని విశ్వసించే వారంగా ఉండాలి అని చెప్పి ప్రభు వారు చెప్తున్నారు. ఇక్కడ ఈ వచనంలో మనం చూసినప్పుడు 3 అంశములు మనకి జ్ఞాపకం వస్తాయి. 1, అవకాశం. దేవుడు ఇచ్చిన అవకాశం. దేవుడు ఆ ప్రజలతో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వబడింది. మెస్సయ్య కింద ఆయన్ని గుర్తించడానికి ఎన్నో సందర్భాలు వాళ్ళకి ఇవ్వబడి ఉన్నాయి కదా. చాలా మంది ప్రజలు, కొంతమంది ప్రజలు ఆయన్ని దేవుని కుమారుడుగా సంబోధించారు. నువ్వు నిజమైన దేవుని కుమారుడువే అన్నారు, నువ్వు మెస్సయ్య అన్నారు, నువ్వు దావీదు కుమారుడైన క్రీస్తు అని చెప్పి చెప్పారు. కానీ పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు ఆయనని రిజెక్ట్ చేసినట్టు మనం చూస్తున్నాం. వాళ్ళని దేవుని బిడ్డ కింద, యెహోవా దేవుడు పంపిన క్రీస్తు కింద యేసయ్యను అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఇచ్చిన అవకాశానికి మన రెస్పాన్స్ 2 విధముగా ఉండొచ్చు. 1, ఆయనని యాక్సెప్ట్ చేసేవారముగా ఉండొచ్చు. 2, ఆయన రిజెక్ట్ చేసేవారుగా ఉండొచ్చు. మరి అదే అవకాశము ఈరోజు మనకి ఇవ్వబడినది. మరి క్రీస్తును అంగీకరించుటకు మనం ఎటువంటి గుంపులో ఉన్నాము? ఆయన యాక్సెప్ట్ చేసే వారి గుంపులో ఉన్నామా, లేకపోతే పరిసయ్యుల వలె ఆయన రిజెక్ట్ చేసే గుంపులో ఉన్నామా అనేది ఈరోజు మనకి ఇవ్వబడుచున్న ప్రశ్న. మరి అవకాశం ఇవ్వబడినది కానీ జీవితము కాలము 2 పరిమితి గలవి. లైఫ్ అండ్ టైం బోధ లిమిటెడ్. మరి మనము దేవుణ్ణి అంగీకరించే అవకాశం ఉపయోగించుకోవాలంటే పరిమితి కాలంలో అది మనం చేయాలి. మన జీవిత కాలంలో ఆయన అంగీకరించే వారముగా ఉండాలి. సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి గ్రహించి ఆయన విశ్వసించిన ఎడల మరి మన పాపములకు పరిహారం దొరుకుతుంది అని మనం తెలుసుకున్న వారముగా ఉన్నాము. మరి 3వ విషయం, మనకు అవకాశం ఉన్నది, మరి మనకి సమయం ఉన్నది, మనకు అవకాశం ఇవ్వబడినది కాబట్టి మనము తీర్పునకు తీర్చబడతాము, తీర్పు అప్పగింపబడే వారుగా ఉంటాము. కాబట్టి తీర్పు దినం అన్నప్పుడు మరి దేవుడు మనల్ని అడిగేవారుగా ఉన్నారు. నేను ఇచ్చిన అవకాశం మీరు ఎందుకు ఉపయోగించుకోలేదు అని చెప్పి అడిగేనప్పుడు మన సమాధానం ఎటువంటి విధంగా ఉంది? అటువంటి ప్రశ్న ఎదురుపడే వారముగా ఉన్నామా, లేకపోతే అవకాశం ఉన్నప్పుడే మరి దేవుని అంగీకరించే వారముగా ఉన్నామా అనేది మనము ధ్యానము చేసుకోవాలి. అలాగే 28వ వచనం మనం చూసినప్పుడు,
యోహాను సువార్త 8:28 మనం చూసినప్పుడు, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనని, నా అంతట నేనే ఏమీ చేయగా తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించగలరు అని చెప్పండి. ఇక్కడ దేవుడు తన తాను మనుష్య కుమారునిగా సంబోధించుకున్నట్టు మనము చూస్తున్నాము. మరి మనుష్య కుమారునిగా యేసు ప్రభు వారు తన తాను సంబోధించుకొనడంలో ఆయన తగ్గింపు స్వభావము మనకి కనబడుతుంది. ఏమని రాయబడి ఉంది? తన తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని మనకి రాయబడి ఉంది. అందుకే బైబిల్లో జీవగ్రంథంలో దేవుని కుమారుని కంటే ఎక్కువగా మనుష్య కుమారునిగా తన తాను సంబోధించుకోవడం మనము చూస్తాం. కానీ మనుష్య కుమారునికి ఆ టైటిల్కి ఎంత విధేయత వినయము ఉన్నదో దాని యొక్క ప్రభావం కూడా అంతే గొప్పదిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మరి మనుష్య కుమారుడు అన్న పదానికి ఉన్న మహత్యము గురించి దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో వివరించబడింది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ దానియేలుకి ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో దానియేలు 4 జంతువులను చూస్తాడు. మొదటి జంతువు సింహమును పోలి ఉంటుంది, 2వ జంతువు ఎలుగుబంటిని పోలి ఉంటుంది, 3వ జంతువు చిరుతపులను పోలి ఉంటుంది, 4వ జంతువు గురించి ఏమని రాయబడి ఉన్నదంటే అది ఘోరమును భయంకరమునకు 4వ జంతువు ఒకటి కనబడను అని ఉంటుంది. అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనము ఈ విధంగా వ్రాయబడింది. ఇంకా సింహాసనములు వేట చూచి తిని మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను అని వ్రాయబడి ఉన్నది. అది 13వ వచనం మనం చూస్తే, రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘాధురుడే మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడూ లయము కాదు అని చెప్పి. కాబట్టి మనుష్య కుమారునికి ప్రభుత్వమును మహత్యమును అధికారమును ఇవ్వబడి ఉన్నవి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైన ప్రభుత్వము, అదే మనుష్య కుమారుని ప్రభుత్వము. మరి ఎంత గొప్ప ప్రభావము మనుష్య కుమారుని నామముకు ఉన్నదో మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనములో ఈ విధంగా చెప్పబడినది. యేసు, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్వశ్వమున కూర్చుని ఉండేయు ఆకాశము మేఘాధిపుడై వచ్చిన చూచుదరని చెప్పాను. కాబట్టి ఆ వినయంకి ఎంత ప్రభావం ఉన్నదో మనం ఇక్కడ చూస్తున్నాం. మరి 28వ అధ్యాయం 2వ భాగంలో చూసినప్పుడు, మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు. మరి ఈ పైకెత్తబడుట 2 అంశాలుగా మనం చూడవచ్చు. మొదటిది ఆయన సిలువ పైకెత్తబడుట, 2వది ఆయన మరణించి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వంలో కూర్చుండటకు ఎత్తబడుట. 2 విధాలుగా మనం దీన్ని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న సందర్భం ఆయన మరణం గురించి వివరించబడుతున్నది అని చెప్పి మనకు తెలుస్తున్నది. ఇదే విషయము యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకుందాము, ఆకర్షించబడటం.
33వ వచనంలో తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన మాట చెప్పాను. మరి ప్రభు వారు పైకెత్తబడట అంటే ఆయన సిలువపై మరణించడం, ఆయన సిలువపైకి ఎత్తబడే విషయాన్ని మనకి తెలుస్తుంది. అది యోహాను సువార్త 3:14-15 వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. అరణ్యములు మోషే సర్పమును ఎలాగూ ఎత్తును. ఈ సందర్భం మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, సంఖ్యాకాండం 21వ అధ్యాయం మనం చదివినప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే, కనానీయుడైన ఆరాదు రాజు మరి ఇస్రాయేలీలో కొంతమందిని చెరపట్టుకుని వెళ్ళినప్పుడు ఇస్రాయేలీలు యెహోవా దేవుడికి మొరపెడతారు, మరి మేము యుద్ధము చేస్తే నీవు ఈ ప్రదేశంలో మాకు అప్పగిస్తావా అని చెప్పి యెహోవా దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయకుడై ఉండగా వారు యుద్ధము చేసి వారి మీద గెలిచి ఆ ప్రదేశంను బొత్తిగా నిర్మూలన చేస్తారు. ఆ ప్రదేశంకు హోర్మా అనే పేరు పెట్టబడినది. హోర్మా అనే పదంకు నిర్మూలన చేయట అని అర్థము ఉన్నది. మరి వారు ఆ యుద్ధము చేసి గెలిచి అలా ఎర్ర సముద్రం మీదుగా సాగిపోతున్నప్పుడు మార్గాయాసం చేత వారు సొమ్మసిల్లిరి. మరి వాళ్ళ అలసటిలో వారు ఏమి చేస్తారంటే, వారు యెహోవాకును మోషేకు విరోధముగా మాట్లాడడం మనము చూస్తాము. ఈ విధంగా వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, ఐగుప్తు నుండి ఈ అరణ్యములోకి మమ్మల్ని చంపుటకు నువ్వు రప్పించితివా, ఇక్కడ నీళ్లు లేవు, ఆహారము లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యము అని చెప్పి యెహోవా దేవుడితో చెప్పినప్పుడు యెహోవా దేవుడు ఉగ్రతకి వాళ్ళు లోనవుతారు. అప్పుడు యెహోవా దేవుడు తాపకరమైన సర్పములను వారి మధ్య పుట్టిస్తారు. ఆ సర్పములు కాటువేయడం వల్ల అనేకులైన ఇస్రాయేళ్లు చనిపోతూ వస్తారు. అప్పుడు ఇస్రాయేళ్లు వాళ్ళ పాపం వాళ్ళు గ్రహించుతారు కాబట్టి వెళ్ళి మోషేతో మనవి చేసుకుంటారు. ఏమని మనవి చేసుకుంటారంటే, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడుతుంది కాబట్టి నీవు వెళ్ళి దేవునికి మొరపెట్టమనగా, మరి మోషే ఇస్రాయేల్ తరపున వాళ్ళ పశ్చాత్తాప నిమిత్తము యెహోవా దేవుడికి మొరపెట్టినప్పుడు మరి దేవుడు ఏమని సెలవిస్తాడంటే, మోషేతో తాపకరమైన సర్పము ప్రతిమ ఒకటి స్తంభము పైకి ఎక్కించి మరి సర్పకాటికి గురైన ఇస్రాయేలీలను దాని దగ్గరకు వచ్చి దాన్ని చూడమని చెప్పారు. దాన్ని చూచినప్పుడు ఆ సర్పము స్తంభంపై పెట్టిన ఆ సర్పం యొక్క ప్రతిమ ఇస్రాయేలీలు చూచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు. ఇదే విషయం మనం ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం. కాగా ప్రజలు దేవునికిని మోషేకిని విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి, ఇక్కడ ఆహారము లేదు, నీళ్ళు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదని. అదే 7వ వచనం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసితిని, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చును. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను, అప్పుడు సర్పం కాటు తిన్న ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికిను. మరి సర్పము స్తంభముపై పెట్టడం వల్ల వాళ్ళకి రక్షణ రాలేదు, కానీ దాన్ని నిదానించి చూచినప్పుడు వాళ్ళు బ్రతికినట్టుగా వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇదే విషయము యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనంలో ఏమిటి వ్రాయబడి ఉందంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి.
భూతిగంధ నివాసుల ద్వారా నా వైపు చూచి రక్షణ పొందిరి. మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ స్తంభము మీద పెట్టబడినటువంటి ఆ పాపకరమైన స్వర్పము యొక్క ప్రతిమను చూచినప్పుడు వాళ్ళు రక్షింపబడిరి. మరి యోహాను భక్తుడు ఏమని చెప్తున్నారు, మరి మోషే సర్పమును ఏ విధముగా ఎత్తారో మరి మనుష్య కుమారుడు ఆ విధముగా ఎత్తబడేను అని చెప్పాను. మరి ఇక్కడ స్తంభముపై పెట్టిన ఆ ప్రతిమ తాపకరమైన సర్పము యొక్క ప్రతిమ అయితే రోమా పత్రిక 8:3-4 చివరి భాగంలో ఏమని ఉంటుందంటే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారములో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధింపబడెను. మోషే ఎత్తబడినది పాపకరమైన సర్పము పోలి ప్రతిమ, మరి దేవుడు మన పాప పరిహారత్వ నిమిత్తము ఏర్పరచుకున్న వారు పాప శరీరాకారములో పంపబడేను. మరి ఈ విధంగా దేవుడు సిలువపై ఎత్తబడటం ద్వారా మనకి రక్షణ కలిగినట్టు దేవుడు మనకి చెప్తున్నాడు. యెషయా గ్రంథం 11:10 చూసినప్పుడు, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురు వద్ద జనమును విచారణ చేయుదురు. మోషే కాలంలో ఆ స్తంభము యొక్క దగ్గర ప్రజలందరూ విచారణ చేసినట్టు మనం చూస్తున్నాము. మరి ఇక్కడ యెషయా వేరు చిగురు అంటే ఏంటి అని మనం అర్థం చేసుకుంటే, ప్రకటన గ్రంథము 22:16 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకును యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకుము చుక్కై ఉన్నాను. మరి ఆయన మన పాపము నుండి పరిహరించుటకు ధ్వజముగా నిలుచున్నట్టు మనము చూస్తాము. అదే యెషయా గ్రంథము 11:12 జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలవబెట్టెను, భ్రష్టులను ఇశ్రాయేలును పోగు చేయుటకును భూమి యొక్క 4 దిగువంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చును అని ఉంది. కాబట్టి ఆయన సిలువపైకి ఎత్తబడినప్పుడు మరి భ్రష్టులమైన మనము పాపులమైన మనము మరి ఎన్నికలేని మనము ఆయన విశ్వసించిన యెడల మన పాపములకు పరిహారం దొరుకుతుంది, మనము జీవించే వారముగా బ్రతికే వారముగా ఉంటారు అని చెప్పేసి వాక్యము మనకి తెలియజేస్తున్నది. మరి ఇక్కడ ప్రజలందరూ పశ్చాత్తాపడి మోషేను మొరపెట్టారు. ఈరోజు మనం చదువుకోబడిన సంకీర్తన 51 మరి దావీదు మహారాజు కూడా అటువంటి ప్రార్థన చేయడం మనము చూస్తాము. మరి బెత్షెబ విషయంలో అతను చేసిన పాపమును బట్టి మరి దేవ నా పాపము పరిహరించుము సొమ్ముతో నన్ను శుద్ధీకరించుము అని ఆయన చేస్తున్న ప్రార్థన మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మరి సొమ్ము అనేది ఎక్కడ మనకి తెలియబడుతుంది అంటే, నిర్గమ కాండంలో పస్కా పండుగ ఎలా ఏ విధంగా ఆచరించాలో ఆ విధి చెప్తున్నప్పుడు హిస్సొమ్ము యొక్క మాట యొక్క ప్రయోగం అక్కడ చేయబడింది. మరి పస్కా పండుగ ఏ విధంగా ఆచరిస్తాము అంటే, మరి నిర్దోషి అయిన నిర్దోషత్వంతో ఉన్న గొర్రె పిల్ల రక్తములో హిస్సొమ్ము ముంచి మరి ఆ నిలువుకమ్మకి 2 అడ్డకమ్మలకి రాసినప్పుడు మరి యెహోవా దేవుడు ఐగుప్తీయులను సంహరించుటకు ఆ దేశంలో సంచారం చేయించున్నప్పుడు ఈ రక్తము చూచినప్పుడు వాళ్ళకి రక్షణ కలిగెను, మరి వాళ్ళు సంహరింపబడకుండా మరి రక్షింపబడ్డారు, మరి అటువంటి శుద్ధీకరణ మరి కావాలి అని చెప్పి మరి దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఈరోజు ఏ విధముగా ఉన్నది, మన పాపములను మనం ఒప్పుకునే వారంగా ఉన్నామా, దేవుని తట్టు చూచే వారంగా ఉన్నామా, దేవుని తట్టు చూచి మరి ఆయన రక్షణను పొందుకునే వారంగా ఉన్నామా లేదా అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆయన సిలువ మరణం పొందడం ద్వారా మనకి పాప పరిహారము దొరికినది అని మనం చూస్తాము. మరి ఇది యేసు ప్రభువు జీవితంలో ఈ సిలువ అనేది ఒక వాలంటరీ క్రాస్ కింద మనం చూస్తున్నాము. అంటే దేవుడు మరి సిలువ మరణం పొందటకు యెహోవా తండ్రి అయిన దేవుడి చేత ఏర్పరచబడినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అది ఆయన జీవితంలో వాలంటరీ క్రాస్.
రెండవదిగా అది డివైన్లీ అపాయింటెడ్ క్రాస్ కింద మనం చూసినాం. దేవుని ద్వారా అది ఆయనకి అనుగ్రహింపబడినట్టు మనం చూసాం. కానీ ఒకరి మనుషుని జీవితంలో ఇదే సిలువ ఆయనకు అప్పగింపబడినది. ఆయన ప్రస్తావన ఎక్కడ జరిగినది అంటే లూకా సువార్త 23:26 వారు ఆయనను తీసుకుని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోను ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను వేటకు అతని మీద దానిని పెట్టి, మరి ఇంకో మనుషుడు సిలువ మోసినట్టుగా మనం చూస్తున్నాము, అతనే కురేనీయుడైన సీమోను. మరి సీమోను జీవితంలో ఈ సిలువ ఎటువంటి సిలువ కింద మనం చూస్తున్నామంటే, మొదట అది కంపల్సరీ క్రాస్ కింద చూస్తున్నాము. అంటే అతనికి ఇంకా అది అప్పగింపబడినది, మోయటకు అతనికి ఇచ్చేసారు, దాని నుండి తప్పించుకున్నటకు అతనికి మార్గము లేదు. కాబట్టి అది కంపల్సరీ మోయవలసిన సిలువ, కంపల్సరీ క్రాస్ కింద చూస్తున్నాము. రెండోది, అతను పల్లెటూరు నుండి వచ్చుండగా, అంటే అతను ఊహించలేదు సిలువ తనకు అప్పగింపబడుతుంది అని చెప్పి తను ఊహించలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్ క్రాస్ కింద మనం చూస్తాం. యేసయ్య ప్రభు వారి జీవితంలో క్రాస్ వాలంటరీ క్రాస్ అయితే, కురేనీయుడైన సీమోను జీవితంలో అది కంపల్సరీ క్రాస్ కింద చూస్తున్నాం. యేసు ప్రభు వారి జీవితంలో ఆ క్రాస్, ఆ సిలువ ఎక్స్పెక్టెడ్ క్రాస్ కింద మనం అనుకుంటే, కురేనీయుడైన సీమోను జీవితంలో అది అన్ఎక్స్పెక్టెడ్ క్రాస్ కింద మనము చూస్తున్నాము. మరి కంపల్సరీ క్రాస్, ఈ అన్ఎక్స్పెక్టెడ్ క్రాస్ని మరి అతను మొయడం ద్వారా అతనికి అది ఆనరబుల్ క్రాస్ కింద అతను పేరు తెచ్చిన విధంగా మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఈ సిలువ మోయిపోయి ఉంటే కురేనీయుడైన సీమోను గురించి ప్రస్తావన జరిగి ఉండేది కాదేమో. కాబట్టి ఈ సిలువ మోయడం ద్వారా అతని పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అతనికి ఘనత తెచ్చిపెట్టినట్టుగా చూస్తున్నాం. మరి మన జీవితంలో కూడా ఇటువంటి క్రాస్ మనకి ఎదురవుతుంది. మన జీవితంలో కంపల్సరీ క్రాస్, మరణం ఒక కంపల్సరీ క్రాస్, సఫరింగ్, బాధలు ఇవన్నీ కూడా కంపల్సరీ క్రాస్. మరి అన్ఎక్స్పెక్టెడ్ క్రాస్ ఏ టైంలో ఏం సంభవిస్తుందో మనకి తెలియదు. ఏ టైంలో ఏ పరిస్థితి ఉంటాయో మనకు తెలియదు. ఏ ఇబ్బందులు వస్తాయో తెలియదు. మరి రెండు పరిస్థితుల్లోని కూడా మనము విజయవంతముగా ఉన్న ఎడల, మరి అది మనకి ఘనత తెచ్చే విధముగా ఉన్నదా లేకపోతే దేవునికి ఆయాసం తెచ్చే వారముగా ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాము. చివరిగా 29 యోహాను సువార్త 8:29 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పి. కాబట్టి యేసు ప్రభు వారు ఏమని చెప్తున్నారు అంటే, నేను ప్రభు వారికి ఇష్టమైన కార్యములు చేశాను కాబట్టి నేను దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మరి ఈ దినము మన జీవిత సాక్ష్యం ఏ విధముగా ఉన్నది? దేవునికి ఇష్టమైన క్రియలు మనం చేసే వారంగా ఉన్నామా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉన్నామా లేదా పరీక్షించుకోవాల్సిన సమయము మరి మన దగ్గర ఉన్నది. మరి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడే విధంగా ఉంటూ, మరి ఆయన పరిశుద్ధ బిడ్డలుగా ఉండే మరి యోగ్యత మనకు ఉన్నదా లేదా అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. లేకపోతే దేవునికి ఆయాసము పుట్టించే వారంగా ఉన్నామా, లేకపోతే దేవుణ్ణి దుఃఖపరిచే వారముగా ఉన్నామో చూసుకోండి. ఎఫెసీ పత్రిక 3:30 ఈ విధంగా వ్రాయబడింది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకి, మరి ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదు అని యేసు ప్రభు వారు చెప్పడంలో మరి ఎంత యోగ్యమైన సంబంధము తండ్రితో కలిగి ఉన్నారో మనకి తెలుస్తున్నది. కాబట్టి మన సంబంధము దేవునితో ఏ విధముగా ఉన్నది? మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండడాలి అంటే దేవుడు ఏమని చెప్తున్నారు అంటే, 3:31-32 సమస్తమైన ద్వేషమును కోపమును
సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. మరి దేవునికి ఇష్టమైన విషయములు ఏమిటి అంటే సమస్తమైన ద్వేషము, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుటయు. మరి ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు యందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనడి. మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం చెప్పబడడానికి, మరి తండ్రితో మంచి సంబంధము కలవారముగా ఉండడానికి, దేవుని బిడ్డలు అనిపించుకోవడానికి మరి ఇటువంటి లక్షణాలు మనలో ఉండాలి అని చెప్పేసి ప్రభువు వారు మనకి చెప్పడం జరిగింది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి దేవుడు చెప్పుచున్న మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని, ఒకరికొరకు ఒకరు ప్రార్థన సహవాసంతో కూడి మరి దేవుని యందు ఎదగాలని, పరిశుద్ధాత్మ దేవుడు ఈ నడిపించిన విధానాన్ని బట్టి మరి ఒకసారి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ పాస్టర్ గారికి, సంఘమునకు, సంఘ పెద్దలందరికీ నా వందనాలు చెల్లించాను.